కరోనా కేసులు రోజు రోజుకు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంగా 8 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ పాటిస్తున్నట్లు పురపాలక కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. ఆత్మకూరు పట్టణంలో లాక్డౌన్ సందర్భంగా అధికారులు చేపట్టిన పరిశీలన సందర్భంగా ఆయన కమిషనర్ రమేష్ బాబు, తహసీల్దార్ మధుసూదన్ రావు మాట్లాడుతూ పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం చేపట్టిన ఈ లాక్డౌన్ కు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా అధికారులు పట్టణంలోని పలు దుకాణాలను మూయించారు. కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి, పురపాలక, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు పురపాలక సంఘ పరిధిలో కేసులు, కరోనా కేసులు ఉధృతమవుతున్న దృష్ట్యా ఈరోజు నుంచి వచ్చే ఆదివారం వరకు కూడా సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. మన గౌరవ ఆర్డీఓ గారి ఆదేశాలతోటి ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఆత్మకూరు పట్టణ శ్రేయస్సు కోసం ఈ చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎవరు కూడా లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించి షాపులు తెరిస్తే వారి మీద కోవిడ్-19 నిబంధనల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తూ వారి మీద భారీ జరిమానా కూడా వేసే అవకాశం ఉంది. అలాగే ప్రజలు కూడా ఎటువంటి పని లేకుండా రోడ్డు మీద గనిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ వాహనాలు సీజ్ చేయడంతో పాటు ఖచ్చితంగా వారికి జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఈ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించండి. మీరు ఇంటి వద్దే ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మేమందరం కూడా మీకోసం బయట ఉండి శ్రమపడ్డానికి సిద్ధంగా ఉన్నాయి 3 డిపార్ట్మెంట్. కాబట్టి ప్రజలు, వ్యాపారస్తులు ఈ సందర్భంగా ఈ 8 రోజుల పాటు సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో నిన్న ఒక్కరోజే 9 పాజిటివ్ కేసులు బయటపడినాయి. మండల కోవిడ్ టీం ముందో అత్యవసరంగా సమావేశమై గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి వారి అనుమతితో ఈ రోజు నుంచి వచ్చే ఆదివారం వరకు 8 రోజులు పూర్తిగా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని పట్టణ ప్రాంతాన్ని కంటైన్మెంట్గా ప్రకటించి అదేవిధంగా పూర్తిగా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తే గాని వీటిల్ని అరికట్టామనేటటువంటి ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టడం జరిగింది. ఇందుకుగాను పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, అదేవిధంగా ఈ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 50 మంది ప్రజానాయకం కూడా పూర్తిగా సహకరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది.